Hi friends, meeku ee video ganaka nachinatlayite subscribe chesukondi pakkane unna bell icon ni nokkandi. Hello friends, nenu Lalitha Gupta. Ippudu nenu orange cream ni chuinchabothunnanandi. Daniki kavalsinavi orange alage vitamin E capsule okati aloe vera gel andi kobbari noone corn flour andi munduga manam orange ni ee peeler dwara paina unna deenni sannaga geerukovali. ఈ విధంగా పై పైనే తీసుకోవాలండి. మనం ఇలా తురుముతుంటేనే ఆరెంజ్ స్మెల్ విపరీతంగా వస్తుందండి. ఈ తురుముతో మనం ఆయిల్లో వేసి ఆయిల్ ని తయారు చేసుకోవాలి. ఈ ఆయిల్ ని మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొద్దిగా హెయిర్ కి రాసుకున్నా చేతులకు రాసుకున్నా ఎసెన్షియల్ ఆయిల్ కాబట్టి అద్భుతమైన స్మెల్ వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గీర్కోవాలి. ఈ విధంగా లోపల వైట్ గా ఉన్న పొరని కాకుండా పైన ఉన్న ఆరెంజ్ పీల్ ని సన్నగా గీర్కోవాలండి. పై పైనే చూడండి మొత్తం గీరేశాను. ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఆరెంజ్ తొక్కలో ఆయిల్ కూడా ఉంటుందండి. ఈ విధంగా వచ్చేస్తుంది మనకి. ఇది చాలా ఈ ఎసెన్షియల్ ఆయిల్ చాలా సువాసనగా చాలా బాగుంటుందండి. ఈ విధంగా దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా తీసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఆరెంజ్ని కట్ చేసుకొని జ్యూస్ తీసుకోవాలి. కట్ చేసుకొని మనం దీంతో జ్యూస్ తీసుకుందాం. ఈ విధంగా జ్యూస్ తీసుకోవాలండి. ఆరెంజ్ జ్యూస్ని తీసుకోవాలి, అలాగే పై చెక్కిని తురుముకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం డబుల్ బాయిలర్ ద్వారా ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామండి. ఈ ఆరెంజ్ పీల్ని తురుముకున్నాం కదా మనం, దీన్ని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టినట్టయితే మారిపోతుంది. కాబట్టి నేను ఈ విధంగా ట్రై చేశానండి. మనకు దీపం కుందులు ఉంటాయి కదండి, ఈ విధంగా ఒక దీపం కుందుని తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ఈ విధంగా ఈ దీపం కుందుని స్టవ్ పైన పెట్టాలి. పెట్టి మనం ఒక ఈ ఆరెంజ్ పీల్ చేసిన గిన్నెని దీనిపైన పెట్టి దీనిలో కొద్దిగా కొబ్బరి నూనెని వేసుకుందాం. ఈ విధంగా వేసుకున్నట్టయితే మనకు గిన్నె మాడకుండా ఉంటుంది. మనం ఈ ఆయిల్ని ఆరెంజ్ పీల్ని మార్చకుండా నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కరగనిద్దాం.
ఈ ఆరెంజ్ మొత్తం ఈ ఆయిల్లోకి వదిలే వరకు దీన్ని స్టవ్ పైనే వేడి చేసుకోవాలి. మనం డైరెక్ట్గా పొయ్యి పైనే పెట్టి ఆయిల్ని తయారు చేసుకున్నట్టయితే దానిలో ఉన్న ఔషధీయ తత్వాలన్నీ మాడిపోతాయండి. అందుకని ఈ విధంగా మనం దీన్ని తయారు చేసుకోవాలి. లేదా డబుల్ బాయిలర్ ద్వారా కూడా చేసుకోవచ్చు. కానీ డబుల్ బాయిలర్ ద్వారా కన్నా ఈ విధంగా చేసినట్టయితే మనకు ఆయిల్ చాలా బాగా రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా మనకి ఆయిల్ అనేది చక్కగా ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. దానిలోని సారం అంతా మనకి ఈ విధంగా వేడి చేసినట్టయితే ఆయిల్లోకి వచ్చేస్తుందండి. ఈ విధంగానే చేసుకోవాలి. డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టినట్టయితే, మనకి స్టవ్ పైన పెట్టినట్టయితే దానిలో ఉన్న సారం అంతా మాడిపోవడం జరుగుతుంది. అందుకని ఈ విధంగానే తయారు చేసుకోవాలి. మనకి ఆ తొక్కలో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్ మొత్తం మన ఆయిల్లోకి వచ్చేలాగా కలుపుతూ ఉండండి. మనకు ఈ దీపక్ కుండీలు పెద్ద సైజువి కూడా దొరుకుతాయండి. ఇది స్టవ్ ఆఫ్ చేస్తూ మధ్య మధ్యలో పెట్టుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసిన దీపక్ కుండీ మాత్రం చాలా వేడిగానే ఉంటుందండి. చూడండి, ఆ వేడికి మనకు ఆయిల్ ఈజీగానే తయారైపోతుంది. అలాగే స్టవ్ ఉంచేసినట్టయితే ఆయిల్ అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి కొద్దిగా వేడవగానే స్టవ్ని ఆఫ్ చేసుకుని ఈ ఆయిల్ని తయారు చేసుకోవాలి. చూడండి, ఇంకా వేడిగానే ఉంటుందండి. మనం స్టవ్ ఆఫ్ చేసినా సరే వేడిగానే ఉంటుంది కుంది. అది మట్టి కుంది కాబట్టి చాలాసేపు మనకు వేడిగానే ఉంటుంది. ఆ వేడితోనే మనం ఈ ఆయిల్ని తయారు చేసుకోవాలి. డబుల్ బాయిలర్ ద్వారా అయితే మనకి అంత బాగా ఆయిల్ తయారవ్వదు. ఈ విధంగా అయితే చాలా చక్కగా రెడీ అవుతుంది. ఇలా కలుపుతూ తయారు చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇలా మధ్య మధ్యలో వెలిగించుకుంటూ ఆఫ్ చేసుకుంటూ ఆయిల్ని రెడీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఆరెంజ్ కలర్లోకి మారుతుంది. మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. దీన్ని మరీ మాడిపోయే వరకు ఉంచకూడదు. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దీన్ని చాలా తక్కువ మోతాదులోనే మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం దీన్ని కింద పెట్టి చల్లార్చుకుందాం. ఇప్పుడు మనం డబుల్ బాయిలర్ ద్వారా నీళ్ళను మరిగించుకుందాం. స్టవ్ వెలిగించి వేడి చేసుకోవాలండి. వేడి చేసుకుని జ్యూస్ని ఒక బౌల్లోకి పోసుకుందాం. అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్ని దీంట్లో కలుపుకోవాలి. చాలా తక్కువగా మనకు మోతాదును బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. జ్యూస్ను బట్టి అలా వేసుకోవాలండి.
ఇప్పుడు దీనిలో మనం రెడీ చేసుకున్న ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ మాత్రమే వేసుకోవాలండి. ఇలా ఆయిల్ని వేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ని వేసి మనం కలుపుకుందాం. దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని నీళ్లు మరిగిన తర్వాత ఈ బౌల్ని వేడి చేసి కలుపుదాం. నీళ్లు మరుగుతున్నాయండి. స్టవ్ చిన్నగా చేసుకొని ఈ బౌల్ని దాంట్లో పెట్టి వేడి చేసుకోవాలి. ఇది కలుపుతూనే ఉండాలి. థిక్గా వచ్చే వరకు ఈ విధంగా ఆపకుండా కలుపుతూ ఉండాలి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలండి. ఎసెన్షియల్ ఆయిల్ కాకుండా మనకి ఆల్మండ్ ఆయిల్ ఉన్నా సరే వేసుకోవచ్చు. ఆరెంజ్ ఆయిల్ ఎక్కువగా వేయకూడదండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, అందుకని తక్కువగానే వేసుకోవాలి. ఆల్మండ్ ఆయిల్ లేని వాళ్ళు మామూలు కొబ్బరి నూనె అయినా సరే వేసుకోవచ్చు. ఈ విధంగా క్రీమ్లా తయారయ్యే వరకు దీన్ని ఆపకుండా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ని పలచగా ఉంటే గనక మనం తర్వాత అయినా కలుపుకోవచ్చండి, అందుకని స్టార్టింగ్లోనే కొద్దిగా వేసుకోవాలి. పలచగా కనబడితే గనక మళ్ళీ యాడ్ చేసుకొని మనం కలుపుకోవచ్చు. ఇప్పుడు మనకు క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుదాం. ఇలా స్పూన్తో తిప్పుతూ చల్లారనివ్వాలి. ఫ్రెండ్స్, చక్కగా ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. ఇది మనం దీంట్లో ఎలాంటి రంగులు కానీ ఎసెన్షియల్ ఆయిల్ తప్ప ఎలాంటి రంగులు కలపలేదండి. మన ఒరిజినల్ కలర్ ఇది, మనకి ఆరెంజ్ ఒరిజినల్ కలర్ ఇది. దీంట్లో మనం ఎలాంటి కెమికల్స్ కూడా వాడడం లేదు. ఇలాంటివన్నీ మనం 1 వీక్కి సరిపడా రెడీ చేసి ఫ్రిడ్జ్లో ఉంచేసుకున్నట్టయితే మంచి లాభాలు ఉంటాయండి. వీటి ద్వారా మనకి మనం బయట కొన్న వాటిలో కెమికల్స్ ఉంటాయి కాబట్టి స్కిన్ పైన దాని ప్రభావం చాలా ఉంటుంది. ఇలాంటివన్నీ మనం రెడీ చేసుకున్నట్టయితే మంచి లాభాలు కనబడతాయి మనకి. ఈ విధంగా చల్లారిన తర్వాత మనం దీంట్లో ఈ విటమిన్ క్యాప్సూల్ వేసుకుందామండి. Thank you.
వేసి ఇప్పుడు అలవీర జెల్ని కలుపుకోవాలి. చక్కగా కలిసిపోయే వరకు కలుపుకోవాలండి. దీన్ని ఈ విధంగా రెడీ చేసుకొని మనం ఒక గ్లాసు సీసాలో వేసుకున్నట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వారం రోజుల వరకు దీన్ని యూజ్ చేయొచ్చండి. ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. మనం దీన్ని ప్రతిరోజు డే టైంలో అయినా వాడచ్చు, నైట్ టైంలో అయినా వాడచ్చండి. డే టైంలో అయినా సరే మనం ఫేస్ చక్కగా కడుక్కొని ఒక 2 గంటల వరకు ఉంచేసుకున్నా మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. పని ఒత్తిడిలో తొందరగా హాఫ్ అన్ అవర్లో ముఖం కడుక్కోవాలి అన్న ప్రాబ్లం ఏమి ఉండదు. చక్కగా మనం 2 గంటలైనా సరే 3 గంటలైనా సరే ఉంచేసుకొని ముఖాన్ని కడిగేసుకోవచ్చు. లేదా నైట్కి పడుకునే ముందు ఒక 1/2 గంట దీన్ని అప్లై చేసుకొని తర్వాత ఫేస్ని చక్కగా నీట్గా గోరచ్చన్నీళ్ళతో కడిగేసుకొని సరిపోతుందండి. ఈ విధంగా దీన్ని వాడుకోవాలి. దీని ద్వారా మనకు చర్మం పైన వచ్చే ముడతలు కూడా రాకుండా ఉంటాయి. స్కిన్ ట్యాన్ అయితే కనుక ట్యాన్ కూడా చాలా తొందరగా తగ్గిపోతుందండి. ఫ్రెండ్స్, ఇలాంటి క్రీమ్స్ని మనము 4 రోజులు వాడి వదిలేస్తే ప్రయోజనం ఉండదండి. ఇలాంటివే మనం ఇంట్లో అన్నీ రెడీ చేసుకొని కంటిన్యూగా వాడుతున్నట్టయితే మనకు మంచి ఫలితాలు కనబడతాయి. అదేవిధంగా ఇలాంటి క్రీమ్స్ వాడుతున్నప్పుడు మనం నైట్ పడుకునే ముందు నివ్యా క్రీమ్ని అప్లై చేసుకొని ఉదయం లేవగానే మొహాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఇలాంటి క్రీమ్ని అప్లై చేసుకున్నట్టయితే మంచి బెనిఫిట్స్ కనబడతాయండి. డ్రై స్కిన్ ఎవరైతే ఉందో వాళ్ళు కొద్దిగా దీంట్లో ఆయిల్ని ఎక్కువగా వేసుకోవాలి. ఆల్మండ్ ఆయిల్ కానీ ఆమ్లం నూనె అయినా సరే వేసుకోవచ్చు, లేదా కొబ్బరి నూనె వేసుకోవచ్చు. ఆ విధంగా వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ ఎక్కువైపోయి గట్టి పడితే కనుక మనం దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే అలవీరా జెల్ని కూడా కొద్దిగా వేసుకున్నట్టయితే చక్కగా క్రీమ్ లాగా వచ్చేస్తుంది మీకు. ఈ విధంగా రెడీ అయిపోతుంది. దీన్ని ప్రతిరోజు అప్లై చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. మొటిమలు రాకుండా కూడా ఉంటాయి. స్కిన్ పైన ఎలా ఏవైనా సమస్యలు ఉన్నా కానీ మొత్తం తగ్గిపోతాయండి. ఆ విధంగా చర్మ సమస్యలు ఏ ఉన్నా సరే మొత్తం తగ్గిపోతాయి. అంతేకాకుండా మన చర్మం కూడా నునుపుగా చాలా అందంగా మెరుస్తూ చాలా అందంగా తయారవుతుంది. మనం ఇలాంటి వాటిని జాగ్రత్తగా ప్రతిరోజు ఓపిక్గా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇలాంటి వాటిని ఇంట్లోనే తయారు చేసుకున్నట్టయితే మంచి మంచి ఫలితాలు మనకు కనిపిస్తాయండి. దీనికి కావాల్సింది మనకు ఓపిక ఒక్కటే. వీటిని మనం ఎన్నో రకాలుగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు క్రీమ్స్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.